వేములవాడ మున్సిపల్ పరిధిలో మంచినీటి సమస్య పరిష్కారం కోసం కోట్లాది రూపాయల నిధులతో అన్ని చర్యలు తీసుకుంటూ మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా నల్లాల ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా అలజడి సృష్టించాలన్న కారణంతో భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు ఖాళీ బిందెలతో నిరసన తెలపడం సరైన చర్య కాదని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు అన్నారు. సోమవారం రోజున జరిగిన మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశంలో భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు ఖాళీ బిందెలతో సమావేశానికి రావడంపై చైర్పర్సన్ మాట్లాడుతూ పట్టణంలోని ఏ వార్డులోనైనా ప్రజలు మంచినీటి కోసం ధర్నాలు చేశారని ప్రశ్నించారు. ప్రజలలో కోల్పోతున్న ఉనికిని కాపాడుకోవడం కోసమే భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్రదర్శిస్తూ ప్రచారం కోరుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికైనా అసత్య ఆరోపణలు మానుకుని అభివృద్ధిపై దృష్టి సారించాలని చైర్మన్ పేర్కొన్నారు. శాసనసభ్యులు రమేష్ బాబు సహకారంతో కోట్లాది రూపాయల వ్యయంతో మిషన్ భగీరథ పనులను నిర్వహించిన విషయం ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఆమె వెంట పలువురు కౌన్సిలర్లు ఉన్నారు. ఈరోజు వేములవాడ పురపాలక సంఘ సాధారణ సమావేశం గౌరవ చైర్పర్సన్ రామతీర్థ రాజమాధవ్ గారి అధ్యక్షతన ప్రారంభం జరిగింది. మరి ఈ యొక్క సమావేశంలో అనవసరపు అర్ధరహితమైనటువంటి వాదనను బీజేపీ కౌన్సిలర్లు నిరసన చేయడం జరిగింది మిషన్ భగీరథపైన. మరి మిషన్ భగీరథ వేములవాడ పట్టణంలో 42 కోట్లతోని మిషన్ భగీరథ పనులు ప్రారంభించి మరి పూర్తి కూడా కావడం జరిగింది. 95% పూర్తయి. ఈరోజు కొన్ని వార్డులలో వాటర్ కూడా రావడం జరిగింది. మరి యొక్క ప్యాచ్ వర్క్లకు కూడా 3 కోట్ల రూపాయలు మున్సిపల్ నుంచి గౌరవ మంత్రి కేటీఆర్ గారు, శాసనసభ్యులు రమేష్ బాబు గారు 3 కోట్లు కేటాయించి ఎక్కడైతే సీసీ రోడ్లు డ్యామేజ్ అయినాయో అక్కడ మరి ప్యాచ్ వర్క్ కూడా చేయడం జరుగుతుంది. మరి ఇన్ని హరితహారం భాగంగా మరి గత 5 ఏళ్ళ నుంచి పచ్చడి వేములవాడ కూడా తయారైందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలాంటి అనవసరపు రాద్దంతాలు చేయకుండా ప్రజలకు అవసరమైన సమస్యల మీద బీజేపీ కౌన్సిలర్లు మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. వేములవాడ మున్సిపల్లో సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది. గౌరవ చైర్పర్సన్ గారు కమిషనర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మిషన్ భగీరథ అనే పథకాన్ని పెట్టి ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలనే కాన్సెప్ట్ దేశంలో లేని విధంగా మిషన్ భగీరథ అమలు చేస్తున్నారు. గతంలో 50 ఏళ్ళ కిందలే ఉన్న నల్ల నీళ్ళు తాగుతున్నారు. ఇప్పటికీ మళ్ళీ 100 సంవత్సరాలు గుర్తుండే విధంగా ఇప్పుడు ప్రతి ఇంటికి నల్ల ఇచ్చే ప్రాణ నీళ్ళు. మన ఇంట్లో నల్ల ఖరాబ్ అయితేనే 3 రోజులు 4 రోజులు వర్కర్ రాడు చేయలేడు. ఇది ఓపిక పట్టాలి. పనులు అవుతాయి మిషన్ భగీరథలో. మిషన్ భగీరథ అనేది ఒక బృహత్పకరమైన కార్యక్రమం. అది సక్సెస్ అవుతుంది. హరితహారం పట్టణ ప్రగతిలో హరితహారము శానిటరీది చెట్ల పెంపకం ప్రతి ఒక్క వింగ్లో బహు మన తెలంగాణ ప్రభుత్వం ప్రతి కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తీసుకొని ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తుంది. మిషన్ భగీరథ కూడా త్వరలో సక్సెస్ అవుతుంది. ప్రతి ఇంటికి నీరు వస్తాయి. సీసీ వర్క్స్ ప్యాకేజ్ వర్క్స్ నీట్గా చేస్తారు. ప్రతి ఇంటికి నీరు వస్తాయి. మిషన్ భగీరథ ఇస్ సక్సెస్. వేములవాడ పట్టణంలోని మరి మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన దానిలో భాగంగా మన దాదాపు 12 అంశాలు టేబుల్ ఎజెండా అంశాలు 7 అంశాలు మొత్తం 19 అంశాలు కూడా మన గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించుకోవడం జరిగింది. బీజేపీ కౌన్సిలర్స్ ఏవైతే ఉన్నారో మరి ప్రతిపక్ష నాయకులు మరి నిషిభైతమైన వాళ్ళు ఏదైతే వైఖరి చేసి వెళ్ళిపోవడం జరిగిందో మరి దానిపైన కూడా మేమందరం కూడా ఈరోజు మరి ఈ మీడియా ముఖంగా మేము చెప్పదలుచుకోకున్నాము. మన దేశ చరిత్రలోనే ఎక్కలేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మిషన్ భగీరథ ప్రాజెక్టు దాదాపు మన వేములవాడ పట్టణంలో మన 42 కోట్లతోటి మిషన్ భగీరథ ప్రాజెక్టు చేపట్టి మరి ప్రతి ఇంటికి నీళ్ళు అందించే ఉద్దేశంతో మరి ప్రతి ఇంటి కూడా నల్ల కలెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి దాదాపు మరి ఏదైనా మంచి పని చేసేటప్పుడు మరి ప్రతిపక్ష నాయకులకు దాన్ని వక్రంగా చూడడం దాన్ని వక్రీకరించడం అది వాళ్ళకి సాధారణం అయిపోయింది. ఏంటంటే మరి రాబో కాలంలో వాళ్ళ ఉనికి కోల్పోతున్నారని దాంతో మరి ప్రజల్లో వాళ్ళ వాళ్ళలో కూడా ఉనికి లేదను మరి ఏ రకంగానో ఒక రాద్దాదం చేయాలని ఎవ్రీ మీటింగ్లో ఒక రాద్దాదం చేస్తూ వస్తున్నారు. 42 కోళ్లతోటి మీరు ప్రతి ఇంటికి మేము నల్ల కలెక్షన్ ఇస్తున్నాము. దాదాపు వేములవాడ పట్టణంలోని ప్రతి ఇంటి కూడా 30 లక్షల నీటి సామర్థ్యం గల నీటి వాటర్ ట్యాంక్లు నిర్మించుకొని 9000 కలెక్షన్ ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. మరి ఇంకా కూడా కొన్ని కలెక్షన్లు ఉన్నాయి. మరి ఆ కలెక్షన్ కూడా ప్రతి కౌన్సిల్ కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా ఎక్కడైనా కలెక్షన్ ఇవ్వలేరు మా దృష్టికి తీసుకురండి అవి కూడా సత్వరమే తీస్తాము అని చెప్పడం జరిగింది. మరి ఆ కలెక్షన్ కూడా దాదాపు 90% పూర్తయింది. మరి ఏంటంటే మరి ఈ మిషన్ భగీరథ కార్యక్రమంలో రోడ్
రోడ్లు తవ్వడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా వాహనదారులకు కావచ్చు ప్రజలకు కావచ్చు ఇబ్బందికరంగా ఉంది. మరి కూర్చడి విషయంలో కూడా మాకు అమౌంట్ సరిపోతలేదు. ఇంకా కూడా మనకు డబ్బులు కావాలని గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి గౌరవ మంత్రి వర్గ గారి దృష్టికి మరి మీటింగ్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వాళ్ళు అధికారులను పిలిపించుకొని మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి దానిలో భాగంగా మరి సీసీ రిజిస్ట్రేషన్ కోసం దాదాపు 3 కోట్లను కూడా సీసీ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకమైన అదనంగా డబ్బులు ఇచ్చి మరి మీడియా వాళ్ళు కూడా చూసుకోవచ్చు ప్రతి వాళ్ళు కూడా మరి సీసీ రిజిస్ట్రేషన్ పనులు కూడా ప్రారంభించడం జరుగుతున్నాయి. కాబట్టి అందరూ తెలిసిన విషయమే ఏ నియమనము ఇల్లు కట్టుకునేటప్పుడు ఏ సంవత్సరాలు జరుగుతూ ఉంది. మరి ఇంత మంచి ప్రాజెక్టు తవ్వకం లేకుండా ఎలాంటి కలెక్షన్ ఇస్తారో మీకు కొంచెం కూడా ఆహ్వానం లేదా? అభివృద్ధి ధ్యేయంగా గౌరవ ఎమ్మెల్యే నాయకత్వం ఇంకా కూడా వారు కూడా ఇంకా అదనంగా ఫండ్స్ కోసం తీసుకురావడం కోసం కృషి చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ మంత్రులు కేటీఆర్ గారు, మరి వేములవాడ పట్టణం కోసం కూడా మన టెంపుల్ సిటీ దేవస్థానం ఇంకా కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి వారు కూడా ముఖ్యమంత్రిగా త్వరలో రాబోతున్నారు. కాబట్టి కబడతాను మీరు అందరూ కూడా బీజేపీ అనే ఒక టీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్స్గా ఒక చేపర్సన్గా కూడా మేము అందరూ కూడా చెప్తున్నారు. ఏంటంటే మరి గతంలో కూడా మేము కూడా చాలా వరకు చూసాం ఎన్నో నీళ్ళ కోసం అవస్థలు పడ్డాం, కానీ ఈ మధ్యలో మాత్రం ఇక్కడ కూడా అవస్థలు పడతలేము, ఇక్కడ కూడా ఎవరు అడగలేరు. కాబట్టి మేము విమలవాడ అభివృద్ధి ధ్యేయంగా పట్టణ అభివృద్ధి ధ్యేయంగా మేమందరం కూడా పాల్గొనడం కోసం కృషి చేస్తున్న సందర్భంలో వేసుకుంటూ మరి ఈ అవకాశం మరి మీడియా సోదరులు వచ్చినందుకు ప్రతి ఒక్కరు తెలుసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన ప్రతి ఒక్కరికి నమస్కారం.